బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి వైసీపీ సభ్యుడు కాదని ఆ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరు మీద ఒక ప్రకటన విడుదల చేసింది. గౌతమ్ రెడ్డిని గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, అతను అభిప్రాయాలకి పార్టీకి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, థ్యాంక్ యూ లక్ష్మి. గౌతమ్ రెడ్డి మరోసారి వివాదం మీడియాలోకి ఇచ్చారు. ప్రధానంగా కొద్ది రోజుల క్రితమే గౌతమ్ రెడ్డి వైఎస్ జగన్ ని కలిసి తాను పార్టీలో ఉంటున్నానని, పార్టీలో కొనసాగబోతున్నానని పార్టీ సభ్యుడిగానే AP24x7 తో కూడా మాట్లాడుతూ చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి వైసీపీకి సంబంధించి ఒక లెటర్ కూడా విడుదల చేశారు. గౌతమ్ రెడ్డి వైసీపీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డిని బహిష్కరించడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క మీడియా సంస్థ కూడా గౌతమ్ రెడ్డిని వైసీపీకి సంబంధించిన నేతగా మాత్రం చూడద్దని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా గౌతమ్ రెడ్డికి సంబంధించి మీడియా సంస్థల డిబేట్లకు సంబంధించి మీడియాలోకి, అనేక టీవీ ఛానళ్లలోకి వైసీపీ నేతగా చలామణి అవుతున్నారనేటువంటి కొన్ని అంశాలు వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళి, దీంతో విజయసాయిరెడ్డి ఒక లేఖను కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది లక్ష్మి. అయితే దీనిపై ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఏమైనా స్పందించారా లేఖపైన? అయితే గౌతమ్ రెడ్డిని కాంటాక్ట్ చేసినప్పుడు గౌతమ్ రెడ్డి మాటల్లో మాత్రం తాను నేను ఎక్కడా కూడా వైసీపీ సభ్యుడిగా మాత్రం అయితే చెప్పలేదు, కేవలం వైసీపీలో కొనసాగుతానని మాత్రమే చెప్పాను. ఇప్పటి వరకు మొదటిసారిగా ఏదైతే సమాచారం అందిన వెంటనే AP24x7 గౌతమ్ రెడ్డి కాంటాక్ట్ చేసింది. గౌతమ్ రెడ్డి మాత్రం తాను వైసీపీలో కొనసాగుతాను అని చెప్పాను తప్ప ఎక్కడా కూడా నేను ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా మాట్లాడలేదని చెప్పారు. అయితే గౌతమ్ రెడ్డికి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖు ఒక సోషల్ యాక్టివిటీ మూవ్మెంట్ ని ప్రారంభించబోతున్నానని, అంటే జనవరి నెలాఖరునా జగన్ కలిశాడు, 2వ తారీఖు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఈ నేను వైసీపీలో కొనసాగుతున్నానని, జగన్ నన్ను కొనసాగమన్నారని కొద్ది కాలం ఆగమని చెప్పారని చెప్పేసి గౌతమ్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఏదైతే విజయసాయిరెడ్డి లేఖ విడుదల చేశాడో, విజయసాయిరెడ్డి ఒక్కసారిగా లేఖ విడుదల చేయడం గౌతమ్ రెడ్డికి సంబంధించి పార్టీకి చెందిన నాయకుడు కాదని చెప్పడం ఒక రకంగా విజయవాడలో ఉన్నటువంటి ట్రయాంగిల్ పొలిటికల్ గేమ్ ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించి కొంత బ్రేక్ పడింది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా విజయసాయిరెడ్డి లేఖ విడుదల చేయడంతో కన్ఫ్యూజన్ తెరలేపారు. గౌతమ్ రెడ్డి కూడా తనకి ఏమాత్రం ఈ విషయం గురించి తెలియదు, మీరు చెప్పే వరకు అయితే నేను మాత్రం వైసీపీలో కొనసాగుతానని మాత్రం అయితే చెప్తున్నాడు లక్ష్మి. ఎస్, అదే వైసీపీలో కొనసాగుతాను అంటూనే మరి ఇప్పుడు ప్రెసిడెంట్ లేఖ అందడం ద్వారా వైసీపీ ఏం చేయాలనుకుంటుంది? కంప్లీట్ గౌతమ్ రెడ్డిని సస్పెన్షన్ చేసేసినట్టేనా ఇంకా? అంటే వైసీపీ రోజులు అంటే జగన్ మాట్లాడుతూ, జగన్ ని కలిసినప్పుడు జగన్ మాట్లాడుతూ పరిస్థితులు బాగలేదు, కొద్ది రోజులు ఆగమని జగన్ చెప్పారని ఆఫ్ ది రికార్డు ఆన్ ది రికార్డు కూడా గౌతమ్ రెడ్డి ఇదే విషయం మీడియాకి వెల్లడించారు. AP24x7 కూడా అదే విషయం చెప్పారు. కానీ తాను నేను పార్టీ మారబోను, వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు. అయితే కొద్ది రోజుగా కొన్ని మీడియా ఛానళ్ల దృష్టికి సంబంధించి గౌతమ్ రెడ్డిని వైసీపీ నేతగా అన్ని ఛానల్స్ లో కూడా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇదే విషయం మీద మాత్రమే గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేసిన నేతగానే చూస్తున్నాం తప్ప, సస్పెండ్ చేసిన లీడర్ గా చూస్తున్నాం తప్ప వైసీపీ నాయకుడిగా చూడటం లేదనేది ఒకటి క్లారిటీ ఇచ్చారు. రెండోది, గౌతమ్ రెడ్డి మాత్రం తాను వైసీపీలో కొనసాగుతాను అనేది స్పష్టం చేశారు. అయితే ఇదే విషయానికి సంబంధించి గౌతమ్ రెడ్డి కూడా తాను వైసీపీలో కొనసాగుతాం తప్ప ఎక్కడా కూడా నేను ఏదో పార్టీ మారే ప్రసక్తి లేదు, కేవలం బహిష్కృత నేతగా మాత్రమే పార్టీ కూడా చూస్తానని చెప్పారు. పార్టీలో కొనసాగడానికి మాత్రం అంటే కొద్ది రోజులు ఆగమని జగన్ చెప్పారనేది మనకున్న సమాచారం. గౌతమ్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వసంత్.